నేడు తెలంగాణకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్ నగర్ కు చేరుకోనున్నారు. నిరుద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై జీవో 317 ను సవరించాలని మహబూబ్ నగర్ లో బీజేపీ చేపడుతున్న నిరసన కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బండి సంజయ్, డికే అరుణ, లక్ష్మణ్ పాల్గొనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. అనుష, ఈ రోజు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి బీజేపీ ఆందోళన పాల్గొంటున్నారు. ఈ ఉదయం 10:00 వరకు ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి మహబూబ్ నగర్ కు అంటే రోడ్డు మార్గంలో వెళ్ళనున్నారు. ప్రతి చోట ఆయనకు బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలకడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈయనను డిసిషన్ చేయడానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు బండి సంజయ్ కూడా ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అయితే C-13 జీవో అమలు విధానంపై జరుగుతున్నటువంటి ఉద్యమంలో జాతీయ నాయకులు పాల్గొనడం బీజేపీకి ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఉద్యమంలో జాతీయ స్థాయి నాయకులు పాల్గొనడమే కాకుండా వీళ్ళు ప్రతి జిల్లాలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ రోజు 12 గంటలకు మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టే అవకాశాలు ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా విమర్శలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఈ 313 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మేలు జరిగేలా జీవోను సవరించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో ఇటు బండి సంజయ్ తో పాటు రాష్ట్ర నాయకులు అటు డీకే అర్ణ గాని, తర్వాత జితేందర్ రెడ్డి గాని, డాక్టర్ లక్ష్మణ్ తో పాటు మిగతా నాయకులు కూడా పాల్గొంటున్నారు. అయితే మొత్తంగా మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు మిగతా తెలంగాణ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. అనుష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.